హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ, టర్నింగ్ పాయింట్, కోచింగ్ సెంటర్ కడప. మరి రైల్వే నుంచి మనకు మరో పెద్ద నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ మరి ఎస్ఐ రూపంలో ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ గురించి అఫీషియల్ నోటిఫికేషన్లోని ఫుల్ డీటెయిల్స్, అంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి, క్వాలిఫికేషన్ ఏముంది, కట్ ఆఫ్ డేట్ ఎప్పటికుంది, ఏజ్ ఎంత, ఎగ్జామ్ ఫీజు ఎంత, మరి మనకి తిరిగి వస్తుందా, వాటితో ఒక స్కీమ్ ఆఫ్ సెలక్షన్ ఏముంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏముంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు ఏముంటాయి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏముంది, కంప్లీట్ డీటెయిల్స్గా మనకి ఎందుకంటే అఫీషియల్ వచ్చింది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూడబోతున్నాం. మరి కంపల్సరిగా మీరు ఒకవేళ కోచింగ్ కావాలనుకుంటే మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. ఆన్లైన్ కోర్స్ కాల్సిన వాళ్ళైతే మాత్రం ఉత్తమ్స్ అకాడమీ యాప్ డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట, దాన్ని క్లిక్ చేసి మన యాప్ నుంచి మీరు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మరి అదే మాదిరిగా మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే జాయిన్ వాట్సాప్ గ్రూప్ కావాలంటే 5M క్లబ్ ఉందన్నమాట. దీంట్లో మీరు 5868808082కి యాడ్ మీ రైల్వే గ్రూప్ అని పెడితే మీకు ప్రతిరోజు మీకు మేము అప్డేట్స్ మీద ఇవ్వబోతున్నాం. మీరు ఇవన్నీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని పొంది మీరు బెనిఫిట్ పొందవచ్చు అనమాట. నో కంప్లీట్ డీటెయిల్స్. సో ఆర్పిఎఫ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ నందు కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఎప్పుడు స్టార్ట్ ఉందంటే 15/4/2024 నాడు స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకు 14/5/2024, అంటే మనకు 1 మంత్ టైం ఉంది అప్లై చేసుకోవడానికి మాత్రమే. ఆ తర్వాత ఏజ్ ఎంత ఉండాలంటే 18 నుంచి 28 ఇయర్స్ ఉండాలి, 8 ఉంటే 28 ఇయర్స్ ఉండాలి. జనరల్ వాళ్ళకైతేనే, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనే, గతంలో మనకు 8 నుంచి 25 ఇయర్స్ ఉండేది, ఇప్పుడు కోవిడ్ సందర్భం వచ్చింది కాబట్టి కోవిడ్ సందర్భంగా అప్పుడు నోటిఫికేషన్ స్లేవ్ కాబట్టి 3 ఏళ్ళు పెంచారు. కాబట్టి 8 నుంచి 25 అనేది కాస్త 8 నుంచి 28 ఇయర్స్ అయింది. మరి ఓబీసీ వాళ్ళైతే 8 నుంచి 31 వరకు రాసుకోవచ్చు, అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 8 నుంచి 33 వరకు రాసుకోవచ్చు. ఇది పెద్ద అవకాశం, ఈ యొక్క అవకాశం మీరు దారి పెట్టుకోవద్దు. మరి క్వాలిఫికేషన్ సంబంధించినట్లయితే అర్హత 10th పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి రాసుకోవచ్చు. మరి అతనికి ఏజ్ 8 నుంచి 28 ఉండి 10th క్లాస్ ఉండి హైట్ మెజర్మెంట్స్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోండి, తప్పు కానే కాదు. అయితే ఇక క్వాలిఫికేషన్ మనకు యాజ్ ఆన్ 14/5/2024 నాటికి ఉండాలన్నమాట. మరి ఫీజు చూసినట్టయితే 500 రూపీస్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూస్ అండ్ ఓబీఎస్ వాళ్ళైతే 500 రూపీస్ కట్టాలి. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు 400 రూపీస్ మళ్ళీ మనకు రీఫండ్ కాబట్టి దొరుకుతుంది. మరి ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎక్స్సర్వీస్మెన్ కానీ అన్ని కేటగిరీస్ ఫీమేల్, అంటే జనరల్ ఫీమేల్, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్, ఓబీసీ ఫీమేల్తో పాటుగా ఎస్సీ ఎస్టీ ఎక్స్సర్వీస్మెన్ అందరిలో కూడా ఫీజు 2000 రూపాయలు మాత్రం ఉంటుంది మైనార్టీస్ అండ్ ఈబీసీ వాళ్ళకు కూడా. అయితే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత 250 రూపీస్ మళ్ళీ మనకు రీఫండ్ అవుతుంది. అంటే గమనించండి ఇక్కడ, అంటే ఇక్కడ మనం ఎటువంటి ఫీజు కట్టలేం, ఎగ్జామ్ ఫీజు 250 కడుతున్నాం, 250 మళ్ళీ మనకు రీఫండ్ అవుతుంది. అదే జనరల్ వాళ్ళు కానీ ఈ రెండు కానీ ఓబీసీ వాళ్ళు అయితే 500 కడతారు, 400 రూపీస్ మనకు రీఫండ్ జరుగుతుంది. అంటే 100 రూపాయలు మాత్రం ఫీజు ఉంటుంది. ఎప్పుడిది, ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో రాసిన తర్వాత మనకు ఫీజు మనకు రీఫండ్ కాబడుతుంది. దీన్ని మీరు గమనించాల. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ముఖ్యంగా సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకు సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, ఓకే సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్. ఇందుకు మిగతాడైతే మాత్రం మనకు టైర్ 1 ఉంటుంది, టైర్ 2 ఉంది, ఇక్కడైతే మాత్రం సింగిల్ స్టేజ్ ఎగ్జామ్, సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి మనకు అత్యుత్తమైన అవకాశం. ఒక్క స్టేజ్ ఎగ్జామ్ మాత్రం రాస్తాం. ఈ ఎగ్జామ్ తర్వాత మనకు ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇది తర్వాత 1:10 నిష్పత్తిలో, 1:10 నిష్పత్తిలో మనకు పిఏటీ లేదా పిఎండి పిలవడం పెడుతుంది, అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిలవడం పెడుతుంది 1:10లో. మరి ఇక 1:10లో ఒకవేళ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కానీ పిఎంటీలో కానీ ఆ యొక్క నెంబర్ రాకపోయి ఉంటే, అంటే వాళ్ళు మళ్ళీ కాకపోయి ఉంటే మళ్ళీ ఫస్ట్ మళ్ళీ సార్ అందరూ మళ్ళీ నెక్స్ట్ సీనియర్లు ఉండే వాళ్ళను మెరిట్లో ఉన్న పిలుస్తారు, అది కూడా కంటే మళ్ళీ ఉండవు సార్. అంటే ఆ విధంగా ఫస్ట్ 1:10లో పిలుస్తారు, అక్కడ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ కాకపోతే ఫస్ట్ రౌండ్ ఉంటుంది, అక్కడ వాళ్ళకి అనుకున్న నెంబర్ రాకపోతే మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత మనకు డీవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్గా మెడికల్ టెస్ట్, అంటే రైల్వే హాస్పిటల్స్ ఉంటాయి మనకు, ఆ హాస్పిటల్ చేత మనకు రైల్వే మెడికల్ చేయబడుతుంది. ఇది ఈ యొక్క ఎగ్జామినేషన్లో మనకు నెగిటివ్ మార్క్ ఉంది, కంపల్సరీ మనకు నార్మలైజేషన్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే దేశవ్యాప్తంగా 10th క్వాలిఫికేషన్ కాబట్టి చాలా మంది రాస్తారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎవరైతే కానిస్టేబుల్ ప్రిపేర్ అయినారో వాళ్ళకైతే మాత్రం ఇది అత్యద్భుతమైన అవకాశం. ప్రాక్టీస్ కొంచెం బాగా చేసుకుంటే చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. మరి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏముంటుందంటే మనకు అరిథ్మెటిక్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా మనకు రీజనింగ్ అబిలిటీ, అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అబిలిటీ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్కులకు ఉంటుంది. మరి లాస్ట్గా జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి. అయితే మొత్తం 120 క్వశ్చన్స్, 120 మార్కులు, 90 నిమిషాల టైం మాత్రం ఉంటుంది. టైం తక్కువ, క్వశ్చన్స్ ఎక్కువ. అయితే జనరల్ అవేర్నెస్లో ముఖ్యంగా మనకు జనరల్ సైన్స్ మీద, ముఖ్యంగా రైల్వే ఎగ్జామినేషన్స్లో జనరల్ సైన్స్ మీద అది దట్టు ముఖ్యంగా
ఫిజికల్ సైన్స్లో మనకి ఎక్విప్మెంట్స్ అడగడం అవకాశం ఉంటుందన్నమాట. అదే ఎస్ఎస్సీ కూడా అదే సిలబస్ ఉంటుంది. అక్కడ ఇది అడిషనల్గా మనకి ఇంగ్లీష్ ఉంటుంది, అక్కడ జీకి అంటే అన్నింటిలో వెయిటేజ్ ఉంటుంది. కానీ రైల్వే ఆర్పిఎఫ్ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, జేఈ కావచ్చు, ఏఎల్పి కావచ్చు, ఏదైనా కావచ్చు, రైల్వే ఎగ్జామినేషన్స్ అంటేనే మనకు ఫిజికల్ సైన్స్ పార్ట్ ఎక్కువ ఉంటుందని మీరు గమనించాలా. మరి పిఈటీ అండ్ పిఎంటీ ఏముంటుంది మనకంటే, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఏముంటుందంటే, ముఖ్యంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫస్ట్ మెజర్మెంట్ చూద్దాం. ఇక మెజర్మెంట్ చూస్తే మనకు హైట్ ఎంత ఉండాలి, మేల్కి ఎంత ఉండాలి, ఫీమేల్కి ఎంత ఉండాలి, మరి అందులో కూడా మళ్ళీ కేటగిరీస్ ఏమి ఉండాలి అన్ని క్లియర్ కట్గా మనకి ఇవ్వడం జరిగిందనమాట. అన్నీ ఒకసారి చూద్దాం. మరి హైట్ చూసినట్టయితే ఇక్కడ మనకు ఏపీ స్టేట్ కానీ తెలంగాణ స్టేట్ కానీ మనకు ఏముంటుంది, అందరికీ కామన్ హైట్ ఉంటుంది. కానీ ఇక్కడ వేరువేరు హైట్ ఉందన్నమాట కేటగిరీ వైజ్ కూడా. అన్రిజర్వ్డ్ కానీ ఈడబ్ల్యూసీ వాళ్ళు కానీ ఓబీసీ వాళ్ళకైతే మేల్ కేటగిరీలతో 165 సెంటీమీటర్స్ ఉండాలి, అదే ఫీమేల్తో 157 సెంటీమీటర్స్ ఉండాలి. అదే మనకు ఏపీ తెలంగాణ ఉంటుంది మనకు 167.6 ఉంటుంది, ఫీమేల్ 150.5 ఉండాలి. కానీ ఇక్కడ ఫీమేల్కు హైట్ చాలా ఎక్కువ. అందుకే ఏం చెప్పడం అంటే ముఖ్యంగా అమ్మాయిలు ఈ హైట్ ఉండే వాళ్ళు అప్లై చేసుకుంటే మీకు అత్యద్భుతంగా జాబ్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. మరి చెస్ట్ అనేది ఓన్లీ ఫర్ మేల్ మాత్రం చెక్ చేస్తారు, ఫీమేల్కి చెస్ట్ అవసరం లేదనమాట. ఇక్కడ మేల్కి ఏమంటే 80 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి, ఎక్స్పెన్స్ జరిగిన 80 సెంటీమీటర్స్ ఉండాలి, అమ్మాయిలకి అది అవసరం లేదు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం మేల్కి అయితే 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చూడండి ఇక్కడ బాగా తగ్గిపోయింది, అంటే ఇక్కడ తగ్గిపోయింది కదా. అదే ఏపీ తెలంగాణ అయితే ఎస్సీ అయినా ఎస్టీ అయినా అందరికీ సేమ్ హైట్ ఉంటుంది. ఫీమేల్కి వచ్చే కొద్దీ 152 సెంటీమీటర్స్ మాత్రం ఉంటే సరిపోద్ది. మేల్ కేటగిరీ వాళ్ళకు చెస్ట్ ఎంత ఉండాలంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 76.2 ఉండాలి, ఎక్స్పెన్స్ జరిగినప్పుడు ఎక్స్పెన్షన్లో 81.2 సెంటీమీటర్స్ రావాలి. అది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏముండాలి అంటే, సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా మనకు రకరకాలుగా ఉంటుంది ఇక్కడ. అంటే రకాలు అంటే ఫీమేల్కు ఇంత, మేల్కి ఇంత, దాంట్లో కూడా మళ్ళీ మనకు డివిజన్ జరుగుతుంది అనమాట. ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ 1600 మీటర్స్ అనేది కంపల్సరీ ఫర్ మేల్కి ఇవ్వడం జరిగింది, ఫీమేల్కి అయితే 800 మీటర్స్ అనమాట. మరి మేల్ ఎంత, ఫీమేల్ ఎంత, ఎన్ని ఛాన్స్ ఇస్తారు, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూద్దాం. చూసినట్టయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మేల్ 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, ఇది కంపల్సరిగా పాస్ కావాలి, సింగిల్ ఛాన్స్ మాత్రం ఉంటుంది, 5 నిమిషాల 40 సెకండ్లు పరిగెత్తాలా. అమ్మాయిలకైతే, ఫీమేల్కి అయితే 800 మీటర్స్ రేస్ ఉండదు, ఓన్లీ రన్నింగ్ రేస్ అనేది ఓన్లీ మేల్కి మాత్రం ఉంటుంది. అయితే లాంగ్ జంప్ చూసినట్టయితే లాంగ్ జంప్ మేల్ వాళ్ళు 40 ఫీట్ దుమకాల, అదే హై జంప్ అయితే 4 ఫీట్ ఎగరాల, హై జంప్ చేయాలి. అదే ఫీమేల్ అయితే మాత్రం 1600 మీటర్స్ రన్నింగ్ రేస్ ఉండదు, ఫీమేల్కి అయితే మాత్రం 800 మీటర్స్ రేస్ను ఈయన 3 నిమిషాల 40 సెకండ్లు పరిగెడతాల. లాంగ్ జంప్ అయితే 9 ఫీట్ దుమకాల, 3 ఫీట్ పైకి ఎగరాల. మరి ఈ యొక్క 1600 మీటర్స్ రన్నింగ్ రేస్ కానీ 800 మీటర్స్ రన్నింగ్ రేస్ కానీ ఒక్క ఛాన్స్ మాత్రం ఉంటుంది, ఒక్క ఛాన్స్ మిస్ అయితే మాత్రం రెండో ఛాన్స్గా ఉండదు, గమ్మున బయటకు వచ్చేయడమే. అందువల్ల మనం బిగినింగ్ నుంచే లైట్గా మనం గ్రౌండ్ కూడా చేయాలి, హెవీ చేయమాకండి. హెవీ చేస్తే ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద దెబ్బ పట్టుకోల్పోతే మనకి 150 లేకపోతే మనం పడిన శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. ఒకసారి మీరు గమనించండి, ఇక రేస్ 1600 మీటర్స్ కానీ 8 మీటర్స్ అనేది రేస్ వస్తా ఉందా లేదా, వచ్చిందా, వీఆర్ సేఫ్. వచ్చింది మళ్ళీ గమ్మున నిద్రపోవద్దండి, లైట్గా చేసుకుంటూ ఉండం. అది లాంగ్ జంప్ వచ్చిందా, హై జంప్ వచ్చింది చూడండి. ఒకవేళ వచ్చినాయనుకోండి మీరు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుకోకుండా చేయాలి, ఎందుకంటే ఇక్కడ మెరిట్ లేదు. నేను ఎక్కువ దూకుతా, ఎక్కువ హైట్ ఎగురుతా అన్నీ కూడా మనకు వెయిటేజ్ లేదు, ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. అది మరి ఏపీ తెలంగాణలో అయితే అనుకోండి, దీనికి మనకు ఏఆర్ దానికైతే మనకు ఏముంటుంది, మనకు వెయిటేజ్ ఉంది కాబట్టి మనం ఈ మ్యాక్సిమం స్కోర్ పెట్టుకోవాలి, ఇక్కడ మనకు అవసరం లేదు. సో మినిమం పాస్ ఉన్నా లేదా, సో మినిమం పాస్ ఉన్నాం అనుకోండి మీరు రఫ్గా లైట్గా రన్నింగ్ చేసుకోండి, వాకింగ్ చేసుకోండి. వన్స్ మనకి ఎగ్జామ్ అయిన తర్వాత అప్పుడు మన ఫోకస్ అంతా కూడా ఎక్కడ పెడతాం, యూట్స్ మీద పెడతాం. ఇదన్నీ కూడా టర్నింగ్ పాయింట్ అందు మిమ్మల్ని ఎప్పుడు ఏది నేర్పించాలా, ఎప్పుడు ఎట్లా నేర్పించాలా, ఎప్పుడు ఏ టైంలో దేన్ని కోచింగ్ ఇవ్వాలనేది మీకు కంప్లీట్గా మీకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ మీకు ఇచ్చడం జరుగుతుంది అనమాట. క్లాస్ ఎప్పుడు జరగాలి, ఎప్పుడు మీకు బాగా గట్టిగా పట్టుకోవాలి, ఎప్పుడు గ్రౌండ్ గట్టిగా పట్టుకోవాలి, ఎప్పుడు లైట్గా పట్టుకోవాలి, ఇవన్నీ కూడా మా ఆధ్వర్యంలో మీకు జరుగుతాయి. ఇండస్ట్రీ వాళ్ళైతే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్కు మీరు రావచ్చు. మరి ఇది మనకు పీఈటీ. సో పీఈటీ అయితే మాత్రం కంపల్సరీ 1600 మీటర్స్ 800 మీటర్స్ ఉంటుంది, సింగిల్ ఛాన్స్ మాత్రం ఉంటుంది. సో లాంగ్ జంప్కి అయితే 2 ఛాన్సెస్ ఉంటాయి, హై జంప్ కూడా 2 ఛాన్సెస్ ఉంటాయి. ఇక 2 ఛాన్స్లో ఏ ఒక ఛాన్స్లో కూడా మనం ఆ యొక్క అనుకున్న దాన్ని క్రాస్ అయితే ఇంకా చాలు, అడిగి పాస్ అయినట్లు. ఈ యొక్క మార్కులు మనకు యాడ్ చేయరు, ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. అంటే మనకు మెయిన్గా ఈ యొక్క ఎగ్జామినేషన్లో మనకి ఏమైతే మార్కులు వస్తాయో ఆ యొక్క మార్క్ని బేస్ చేసుకునే మనల్ని
పీఈటీకి పిన్ పిలువబడుతుంది. ఈ యొక్క మార్క్స్ని బేస్ చేసుకుని ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఇస్తారు. దాంట్లో టాప్ మార్కర్స్నే మనకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు బాగా గమనించాలి. ఓకే, మరి తర్వాత మెయిన్ చూడగడ ఆన్లైన్లో మీరు అప్లై మ్యాండేటరీ ఏం కావాలంటే, స్కాన్ డాక్యుమెంట్ ఏం కావాలంటే, బిఫోర్ అంటే మన నెట్ సెంటర్ పోయే ముందుగా మీరు ఇది సిద్ధంగా పెట్టుకోవాలి. ఒకటి, క్లియర్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కంపల్సరీ ఉండాలి. ఫోటోగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలా, కలర్ ఫోటో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు అటువంటి ఫోటోస్ మీ దగ్గర 12 ఫోటోస్ మీకు మనకు అవసరం పడతాయి ఫ్యూచర్లో. ఫ్యూచర్ అంటే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ, పిఎంటీలో కానీ, పీటీలో కానీ, హాల్ టికెట్ మీద కానీ, సో రకరకాలుగా వాళ్ళకి మొత్తం 12 ఫోటోలు అవసరం ఉంటాయి. సార్ నేను ఏడపాస్ అది అప్పుడు నాకు అవసరమా? మనం ఏదైనా కానీ నమ్మకంతో పోవాలి. నేను రాస్తున్నా జాబ్ వస్తుంది నమ్మకంతో పోవాలి, కానీ వస్తుందో లేదో అట్లా కాదు కావాల్సింది. వర్షం పడుతుందో లేదో, పోయేటప్పుడు వర్షాకాలం అయితే వర్షం పడుతుంది నమ్మకం గుడికి ఎత్తుకుని పోవాలా, ఆ యొక్క కాన్ఫిడెన్స్ మనకు ఉండాలా. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే కంపల్సరీగా ఆ యొక్క ఫోటోస్ మీకు పెట్టుకోండి. నేను ఖచ్చితంగా ఫిలిమ్స్ క్వాలిఫై అవుతున్నాను ఆ ఉద్దేశంతోనే మీరు 12 ఫోటోస్ భద్రంగా సేఫ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత క్యాండిడేట్ సిగ్నేచర్ కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. పర్సనల్ లేదా మొబైల్ నెంబర్ కానీ దాంతోపాటుగా మీకు ఈమెయిల్ ఐడి కూడా మీకుండి మీకు సపరేట్గా మెయింటైన్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీకు ఒక పర్సనల్ మొబైల్ నెంబర్ ఉండాలి, మరి ఈమెయిల్ ఐడి కూడా ఉండాలి. ఎగ్జామ్ దేంట్లో ఉంటుంది అనుకుంటున్నారు కదా, సో ఎగ్జామ్ అనేది మనకు తెలుగు మరి ఇంగ్లీష్లో ఉంటుంది. మరి ఎప్పుడు రిజెక్షన్ అవుతుంది, ఎప్పుడు రిజెక్షన్ అవుతుంది, ఎందుకంటే అంత కష్టపడి తర్వాత మనకి అప్లికేషన్ రిజెక్ట్ అయితే మనకు చాలా బాధేస్తుంది కదా. సో 3 కేసెస్లో మనకు అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఏంటి అంటే మల్టిపుల్ అప్లికేషన్స్, అంటే మనకు ఒక్కొక్క జోన్, ఇప్పుడు సికింద్రాబాద్ జోన్ ఉంది, హైదరాబాద్ జోన్ ఉంది, సికింద్రాబాద్ జోన్ ఉంది, చెన్నై జోన్ ఉంది, బెంగళూరు జోన్ ఉంది, మన అన్ని జోన్లకు అప్లై చేయకూడదు. ఒక్క జోన్ మాత్రం అప్లై చేసుకోవాలి, మల్టిపుల్ జోన్స్కి అప్లై చేయకూడదు. ఓన్లీ సింగిల్ జోన్కి మీరు అప్లై చేయాలి. ఒకవేళ చేసినారా మీ యొక్క అప్లికేషన్ మొహమాటం లేకోకుండా కంపల్సరీ మన యొక్క అప్లికేషన్ పక్కన పెట్టబడుతుంది. ఆ తర్వాత మనకి ఇన్వాలిడ్ ఫోటోస్, ఫోటో బ్లర్గా ఉన్న, క్యాప్ పెట్టుకొని, నల్ల అద్దాలు పెట్టుకొని ఇవన్నీ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. కంపల్సరిగా నీట్గా క్లియర్గా ఉండాలి. గ్లాస్ ఉండొచ్చు, ఇది నాకు వైట్గా ఉండొచ్చు, నేను అందంగా ఉండాలి నల్లగా గ్లాస్ పెట్టుకొని అంటే కుదరదు. క్యాప్ పెట్టుకోకూడదు, బ్లర్గా ఉండకూడదు, క్లియర్ కట్గా మీకు ఫోటో ఉండాలి. అది లేకపోయినా కూడా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ కాబడుతుంది. తర్వాత ఇన్వాలిడ్ సిగ్నేచర్, సిగ్నేచర్ కంపల్సరిగా మీ సిగ్నేచర్ ఏదో అది ఖచ్చితంగా సిగ్నేచర్ ఉండాలి, ఇన్వాలిడ్ చేయకపోతే. అండ్ ఈ యొక్క 3 సందర్భాల్లో మన యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. తర్వాత సిలబస్ సార్ చూద్దాం. సిలబస్ కూడా ఇక్కడ నీట్గా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి ఆర్పిఎఫ్లో ఏమి సిలబస్ ఉంది కూడా చెప్పడం జరిగింది కానిస్టేబుల్స్లో. మరి ఇది ఒక స్కెల్టన్ మీరు భావించండి, ఇది కాకుండా వేరే ఇవ్వాలంటే చెప్పలేం. సో ఇవాళ ఇచ్చేదైతే మనకు ఈ యొక్క సిలబస్ ఇచ్చేయడం జరిగింది. క్లియర్ కట్ ఒకసారి చూడండి. సో అరిథ్మెటిక్లో చూసినట్టయితే ఇవి మనకు 35 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటుంది. అందులోకి నెంబర్ సిస్టమ్ ఉంది. ఇక నెంబర్స్ అన్ని రకాల నెంబర్స్, హోల్ నెంబర్స్ కావచ్చు, రిలేషన్ బిట్వీన్ నెంబర్స్ రావచ్చు, ఇదర్స్ ఉండవచ్చు, డెసిమల్ సిస్టమ్ ఉంది, ఫ్రాక్షన్స్ ఉన్నాయి, ఎల్సి ఎస్సిఎఫ్ ఉంది, బాడ్మాస్ సింప్లిఫికేషన్స్ ఉన్నాయి. కంపల్సరీ మనకి సింప్లిఫికేషన్ నుంచి 2-3 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో బాడ్మాస్ సింప్లిఫికేషన్స్ ఉంది, పర్సంటేజెస్ ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది, దాంతో టైం అండ్ వర్క్ ఉంది, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఉంది. ఈ రెండు మీరు ఒకటిగా చదవండి. పర్సంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్తో పాటుగా మనం ఏం చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ను కూడా ఒకే విధంగా చదవాలి. తర్వాత మెన్స్ట్రేషన్ ఉంది. సో దాంతో టేబుల్ అండ్ గ్రాఫ్స్ ఉంది, అంటే డే డిఐ అంటాం. సో డేట్ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో రేషన్ ప్రొమోషన్ ఉంది, కానీ పార్ట్నర్షిప్ అని ఇవ్వలేదు. కానీ కంపల్సరీ మీకు గుర్తుంచుకోండి, రేషియో అండ్ ప్రొపర్షన్ ఇచ్చినప్పుడు దాన్ని కంపల్సరీ దాని లింక్ అయినటువంటి ప్రాఫిట్ అండ్ పార్ట్నర్షిప్ కూడా మనం నేర్చుకోవాలి. సిలబస్ ఇవ్వలేదు కదా, రాదేమో అనుకోవద్దని. యాక్చువల్ మనకు సిలబస్ అయితే మాత్రం ఇచ్చింది ఓన్లీ రేషియో ప్రొపర్షన్ ఇవ్వడం జరిగింది, పార్ట్నర్షిప్ ఇవ్వలేదు. కాబట్టి మనం ఏం చేయాల్సిందంటే రేషియో ప్రూఫ్ ఇచ్చినారంటే దాని రిలేటెడే పార్ట్నర్షిప్ కాబట్టి అది కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అది ఇంకోటి ఇచ్చింది, మరి సిలబస్లో యావరేజ్ ఇచ్చాడు. యావరేజ్ ఇచ్చాడంటే ఖచ్చితంగా ఏజెస్ కూడా ఇచ్చినట్లు మీరు భావించండి. సో ఇవి మిత్రం, ఇవి కాకుండా ఇంకా వేరే కూడా మనకి ఇవ్వచ్చు. అయితే మీరు గమనించండి, ఇక్కడ ఈ యొక్క ఆర్ఆర్బి ఆర్పిఎఫ్లో మాత్రం మనకు ప్యూర్ మ్యాథ్స్ లేదు. ఇది మనకు అత్యంత మనకు అదే ఎన్టీపీస్ అనుకోండి, ఎన్టీపీస్లో మళ్ళీ మనకు ప్యూర్ మ్యాథమెటిక్స్ ఉంది, కానీ ఆర్పిఎఫ్లో అయితే మాత్రం ప్యూర్ మ్యాథమెటిక్స్ లేదు. ఎందుకంటే 10th క్వాలిఫికేషన్ కదా, వాళ్ళకు ట్రిగనామెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రస్ ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో వాళ్ళకి ఇవ్వలేదు. ఈ సిలబస్ మాత్రమే ఉంది, ప్యూర్ మ్యాథ్స్ కళ్ళు మూసుకుని ప్రిపరేషన్ కొనసాగించే అవసరమే లేదు. తర్వాత చూస్తే ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూస్తే, ఇంటెలిజెన్స్ రీజనింగ్లో కూడా కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంది, సిరీస్ ఉంది, ఇక్కడ నెంబర్ సిరీస్ ఉంది, లెటర్ సిరీస్ ఉంది, దాని ఆల్ఫాబెటికల్ సిరీస్ బోధ్ ఇక్కడ వెర్బల్గా ఉంటుంది, నాన్ వెర్బల్గా కూడా పనికొస్తుంది. అనాలజీస్ ఉంది, సిమిలారిటీస్ ఉంది, ఇది కూడా మనకు వర్బల్లో ఉంది, నాన్ వర్బల్ అంటే ఫిగర్ల రూపంలో కూడా ఉంటుంది. క్లాసిఫికేషన్ ఉంది, దట్ ఇస్ కాల్ ఆడ్ మ్యాన్ అవుట్ ఉంటాం, ఇది కూడా వర్బల్ రూపంలోనూ నాన్ వర్బల్ రూపంలో కూడా అడిగే అవకాశం ఉంది. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటుంది, డైరెక్షన్ సెన్స్ ఉంటుంది,
బ్లడ్ రిలేషన్స్ ఉంటుంది, మరి అనలిటికల్ రీజనింగ్ ఉంటుంది. ఇదంతా సెకండ్ పార్ట్కి తీసుకుంటే సిలాజం ఉంది, స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి, డిసిజన్ మేకింగ్ ఉంది, పజిల్స్ అండ్ సీరింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా అయితే ఇక్కడ మనకు పజిల్స్ అండ్ సీరింగ్ అరేంజ్మెంట్ వల్ల మనకు సిలబస్ ఇక్కడ మనకు సిలబస్ చెప్పలేదు కానీ అడిగే అవకాశం ఉంది ఖచ్చితంగా. సో గతంలో అడిగారు కాబట్టి డేటా సఫిషియన్సీ, వర్బల్ నాన్ వర్బల్, వర్బల్ నాన్ వర్బల్ పరంగా మనకు సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి, ఫిగర్స్ ఉంటాయి. తర్వాత స్పాటియల్ విజువలైజేషన్ ఉంది, స్పాటియల్ ఓరియంటేషన్ కూడా ఉంది, వెండాగ్రామ్స్ ఉన్నాయి, ఫిగర్ కౌంటింగ్ ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా క్లాక్స్, క్యాలెండర్స్ ఇవి కూడా అడిగే అవకాశం అయితే ఉంది. కానీ ఈ సిలబస్ ఇచ్చిందైతే మాత్రం ఇది, అందుకని చెప్పిన తర్వాత అండ్ మోర్ అంటారు లేదా ఎక్సెట్రా అంటారు, అంటే వీటితో పాటుగా ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే అవి కూడా ఇస్తామని చెప్తారు. అంటే వీటి నుంచి అన్ని క్వశ్చన్స్ అడుగుతారా చెప్పలేం, కొన్ని చాప్టర్స్ అడగచ్చు, కొంచెం అడగకపోవచ్చు, ఇవి లేట్ లేనట్టు కూడా కొన్ని అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కాబట్టి ఇది ఉంటుంది, ఇది ఉండదు మనం కనుక్కోలేం. నెక్స్ట్ వచ్చేసి మనకు జనరల్ అవేర్నెస్ ఏమున్నాయంటే కరెంట్ అఫైర్స్ ఉంది, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంది, ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది, ఇండియన్ లిటరేచర్ ఉంది, ప్లేస్ ఇన్ ఇండియా ఉంది, జనరల్ సైన్స్ ఉంది, మరియు పాలిటీ ఉంది, ఎకనామీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, స్పేస్ అండ్ నెంబర్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, యూనివ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇండియాలో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకు. దాంతోపాటుగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంది, బేసిక్ కంప్యూటర్స్ ఉండే అవకాశం ఉంది, అబ్రివేషన్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే ముఖ్యంగా రైల్వే సిస్టమ్ గురించి అడిగే అవకాశం ఎక్కువ ఉంది మనకు అనమాట. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఫ్లోర్ అండ్ ఫోనా అంటే వృక్ష జంతు కణజాలం మీద ఉంటుంది, వాటితో పాటు ఇంకా మోర్ అండ్ మోర్ అని చెప్పడం జరిగింది. ఇది వాళ్ళకు మనకు వచ్చినటువంటి సిలబస్. అయితే దీనికి సంబంధించి మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు ఆర్ఆర్బీకి సంబంధించి ముఖ్యంగా ఆర్పిఎఫ్, ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ కానీ, ఎన్టీపీసీ ఉద్యోగాలు అయితేనేమి, మరియు ఎస్ఎస్ ఎగ్జామ్స్, ఎస్ బ్యాంక్స్ ఎగ్జామ్లకి అయితేనేమి ఆఫ్లైన్ కోచింగ్ అత్యద్భుతంగా ఇక్కడ ఇవ్వబడుతుంది అనమాట. షెడ్యూల్ మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు మీకు షెడ్యూల్ అనేది ఉంటుందన్నమాట. మరి 5 a.m. నిద్ర లేచి 7:30 వరకు స్టడీ ఉంటుంది, తర్వాత 9 to 5 వరకు క్లాసెస్ ఉంటాయి, తర్వాత ఆర్పిఎఫ్ ప్రిపరేషన్ వల్ల ఒక 1 hour గ్రౌండ్ పోల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత తిరిగి మనం భోజనం తర్వాత 8 o'clock షార్ప్, 8 to 10 o'clock మళ్ళీ మనం స్టడీ చేసుకుంటుంది. ఇక్కడ స్టడీలోని కంపల్సరీ నేనే వచ్చి కూర్చొని మిమ్మల్ని పర్యవేక్షిస్తూ ఉంటానన్నమాట. మరి ఆన్లైన్ కోర్సు కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ కానీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ, ఎస్ఎస్ ఎగ్జామ్స్ కానీ ఇప్పటికే అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఎగ్జామినేషన్ మీకు అప్డేట్ జరుగుతూనే ఉంటుంది అనమాట. ఈ అవకాశాన్ని మీరు ప్రత్యేకం వినియోగించుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి, 868-80-80-80-82కి మీరు కాల్ చేయండి. మరి మన యొక్క వాట్సాప్ గ్రూప్లు జాయిన్ కావండి, ఈ యొక్క నెంబర్కు యాడ్ మీ రైల్వే గ్రూప్ అని మాకు మెసేజ్ చేస్తే మేము రైల్వే గ్రూప్లు యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇది అత్యద్భుత అవకాశం, జరిపించుకోవద్దండి. సో ఫస్ట్ చూసిన మనకి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 10 మంది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.